చాలామంది మనుషులకి ఒక టెండెన్సీ ఉంటుంది బయటికి ఎంత గాంభీర్యంగా కనిపించినా మనసులో మాత్రం ఇన్ఫీరియారిటీ మన వల్ల అవుద్దా మనం చేయగలమా మనం చాలా అంత తక్కువ అనే భావన ప్రతి మనిషిలో ఏదో ఒక సందర్భంలో వస్తుంటుంది కొంతమందులయితే చాలాసార్లు ఇదే ఆలోచన నేను చాలా తక్కువ కదా అందరితో కంపేర్ చేసుకుంటే నాకు నాలెడ్జ్ లెవెల్స్ తక్కువ లేదా నేను సాధించలేనేమో ఇలా కంపేర్ చేసుకుని ఎక్కువగా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటాం కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా కారణ జన్ముడు ఏదో ఒక కారణంతో పుడతారు ఆ కారణం కోసం బతుకుతుంటాం మన లైఫ్లో మన మనసు ఎక్కడుందో మన ప్యాషన్ ఎక్కడుందో తెలుసుకుంటే కనుక మనం ఏ కారణం వల్ల పుట్టామో మనకు అర్థమైపోతుంది అంటే ప్రతి మనిషిలో ఒక స్కిల్ ఉంటుంది ఆ స్కిల్తో పాటు ఆ స్కిల్ని సాధించాలని ఒక ప్యాషన్ ఉంటుంది చాలామంది రాజీపడి బతికేస్తుంటారు తన ప్యాషన్ ఒకవైపు ఉంటుంది తన స్కిల్ ఒకవైపు ఉంటుంది కానీ తన ప్రయత్నం ఇంకొక వైపు ఉంటుంది ఎందుకంటే జీవించాలి కాబట్టి అలా కాకుండా మన ప్యాషన్ ఎక్కడుందో మన స్కిల్ ఎక్కడుందో దాన్ని కనిపెట్టి దాని మీదే ఫోకస్ చేసి దానికోసమే పనిచేస్తే ఖచ్చితంగా మనం ఎవరికంటే తక్కువ ఉండం మనం చేసే పనిలో మనమే నెంబర్ వన్ అవుతాం సో మన మనసు ఎక్కడుందో మన ప్యాషన్ ఎక్కడుందో అదే వెతుక్కోవాలి దానికోసం అహర్నిస్లో పనిచేయాలి ఏం చేస్తున్నా సరే ప్రతిరోజు మనం అనుకున్న ప్యాషన్ కోసం కొన్ని గంటలైనా టైం కేటాయించాలి అలా చేస్తే ప్రతి మనిషి ఒక విజేత అవుతాడు చాలా సందర్భాల్లో ఏ రంగంలో విజేతలైనా వాళ్ళలో ఒక కిల్లర్ ఇన్స్టింక్ కనిపిస్తూ ఉంటుంది కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటే వాళ్ళు చేసే పనిలో భయంకరమైన ప్యాషన్ అది ఏ పనైనా సరే ఆ ప్యాషన్తో ముందుకెళ్తే కనుక అన్ని ఇన్ఫీరియారిటీసు వైదొరిగిపోతాయి అందరూ మన చుట్టూ అంటే నిజంగా మనం ప్యాషన్తో పనిచేస్తే ఆటోమేటిక్గా అందరూ మనల్ని ఫాలో అవడానికి ట్రై చేస్తారు మనం ఇంకొకరు చూసి ఇన్ఫీరియర్ ఫీల్ అవసరం అవసరమే అంటే అన్ని ఆలోచనలు అన్ని భేదాలు మనసులో పక్కన పెట్టేసి అంటే మనసులో ఉన్న అన్ని గోడలు పక్కన పెట్టేసి కేవలం మన లైఫ్లో మన ప్యాషన్ ఏంటి లైఫ్ ఎండ్లో మనల్ని మనం ఎలా చూసుకోవాలనుకుంటున్నాం దాని మీద దృష్టి పెడితే అన్ని చిన్న విషయాలు మనం మర్చిపోగలం నాకు ఒక ఫ్రెండ్ ఈ మధ్య ఒక మాట చెప్పారు యాజ్ అ పర్సన్ వీఆర్ నాట్ ఇంపార్టెంట్ బట్ అవర్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే వ్యక్తిగా మనం ఎంత మనం ఏం చేసాం ఏం తిన్నాం అదంతా ఇంపార్టెంట్ కాదు మనం ఏం వర్క్ చేసాం దేన్ని ప్రొడ్యూస్ చేసాం అది చాలా ఇంపార్టెంట్ డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ సీరియస్ టేక్ యువర్ వర్క్ వెరీ సీరియస్ టేక్ యువర్ ప్యాషన్ వెరీ సీరియస్ నిన్ను సీరియస్గా తీసుకోకు నిన్ను ఎవరైనా నాలుగు మాట్లన్నా అవి కూడా సీరియస్గా తీసుకోకు నీ వర్క్ నీ ప్యాషన్ సీరియస్గా తీసుకో అదే విజయ రహస్యం